కోయటకు రావాలంటే ఇక్కడ సంపాదన ఎట్లా అని ఆలోచించే వాళ్ళకు ఎన్ని రకాలుగా సంపాదన ఉంటుంది, అంటే ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే దాని గురించి వీడియోలో చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే వీడియోలో ఏం డెప్త్ ఉంది పూర్తిగా తెలుస్తుంది. ఇది ఒక పార్కింగ్ ఏరియాలో ఉన్నాము మనమైతే. ఇప్పుడు కోయట్లో జాబ్ బెస్టా లేదా ఏదైనా బిజినెస్లు ఇలాంటివి బెస్ట్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. కోయట్లో జాబ్లు వేస్ట్ ఫ్రెండ్స్, జాబ్స్ కంటే కూడా మనము ఏదైనా వర్క్ మన చేతిలో ఉంటే, వర్క్ అంటే చిన్న వర్క్ అయినా కావచ్చు పెద్ద వర్క్ అయినా కావచ్చు, ఒకటి డ్రైవింగ్ లేదా తెలిసిన టెక్నీషియన్ వర్క్, మీకు కొన్ని కొన్ని చెప్తాను ఇందులో నేను. ఏవైతే బెస్ట్ కోయట్లో ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలంటే ఏవి నేర్చుకొని వస్తే మీరు బెస్ట్గా సంపాదించుకోగలుగుతారు, వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. జాబులు వద్దు అన్నాను కదా, ఎందుకన్నానంటే జాబ్ అనేది ఒక లిమిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే, కోయట్లో ఎక్కడ ఏ ఇంటికి చూసినా కూడా లిఫ్ట్లు ఉంటాయన్నమాట, కాబట్టి మీలో ఎవరైనా లిఫ్ట్ టెక్నీషియన్స్ ఉంటే మాత్రం కోయట్కి వస్తే మంచి డబ్బు అనమాట. లిఫ్ట్ పనులు ఖచ్చితంగా, లిఫ్ట్లు ఏదో ఒకటి చెడిపోతూనే ఉంటాయి, ఆ వర్క్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఎవరన్నా హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ లిఫ్ట్ టెక్నీషియన్గా ట్రైనింగ్ తీసుకొని వస్తే కూడా మనకు మంచి డబ్బు అనమాట. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, రాండి చెప్తారా అండి, ఏసీ. ప్రతి ఇంట్లో ఏసీ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ చలికాలం అయినా ఏసీ వేస్తారు, ఎండకాలం అయితే ఇంకా 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. ఇక్కడ ఏసీలు చెడిపోతూ ఉంటాయి, ఎండకాలం వస్తే విపరీతంగా ఏసీలు పనులు వస్తాయన్నమాట. ఆ ఏసీలు మార్చడానికి మనుషులు చాలా అవసరం పడతారు. ఏసీ ఆపరేటింగ్ మీరు నేర్చుకొని వస్తే కూడా మంచి డబ్బు. ఏసీ వర్కర్ అంటే కష్టం కూడా ఉంటుంది, దోలు తీరిపోతుంది. ఇలాంటి పనులకు ఇట్లా పలచగా బక్కగా ఉండేవాళ్ళు పనికిరాని ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు చేయగలుగుతారు. అట్లనే బక్కగా ఉండేవాళ్ళు మేము చేయలేము అనుకోద్దండి. కార్పెంటర్ వర్క్ అంటే ఇక్కడ నజ్జారు పని అంటారు కోయట్లో. 10 డోర్లు ఉండే కబోర్డ్లు ఉంటాయి కదా, ఇప్పుడు కింద రూమ్లో ఉన్నాయి, దాన్ని ఎత్తి పైన రూమ్లో పెట్టండి, ఆ పైన రూమ్లో ఉండేటివి కింద రూమ్లో పెట్టండి, ఇలా ఫోన్లు చేస్తారన్నమాట కోయటల్లో. మనం పోయి ఆ కబోర్డ్లని ఇప్పడము, అవన్నీ పెద్ద బరువు ఉంటాయి, సైతాన్ బరువు ఉంటాయి, అవి ఇట్లా ఎత్తుకొని పైకి ఎత్తుకొని పోవడము, మళ్ళీ పైన పెట్టడము, ఇలాంటి వర్క్స్ అనమాట. స్క్రూలు వేయించడము, ఏదైనా డోర్లు లాకర్లు పోతే దాన్ని రెడీ చేయడము, ఇలాంటివి నజ్జారు పనుల్లో కూడా దుమ్ము దుమ్ము డబ్బులు ఫ్రెండ్స్ కోయట్లో. నిజంగా నేను చెప్తాను కదా, నేను చాలామందిని గమనించాను. కాబట్టి మీరు చదువు కంటే కూడా ఇట్లేదన్నా వేరే వర్క్స్ చేసే వాళ్ళకు, చేతిలో పని చేసుకునే వాళ్ళకు చెప్తాను గుర్తు పెట్టుకుని, టాప్లో ఉంటారు. చదివిన కంటే కూడా మీరే టాప్లో ఉంటారు. చదువు అనేది నాలెడ్జ్ వరకు ఉపయోగపడుతుంది. అలాగని మనం చదివిందే డ్యూటీ చేయాలనే రూల్ ఏం లేదు. మనకు నచ్చింది ఎవ్రీథింగ్, ఏదైనా చేయొచ్చు. మనకు దేంట్లో డబ్బులు ఎక్కువ వస్తుంది, దేంట్లో సాటిస్ఫై ఉంది, అలా చేయాలన్నమాట. అది కోయట్లో మీకు రెండు వర్క్స్ చెప్పాను ఆల్రెడీ, ఒకటి ఏసీ టెక్నీషియను, రెండు వచ్చేసి లిఫ్ట్ ఆపరేటింగ్, ఈ రెండు చెప్పాను కదా. ఇప్పుడు మూడోది చెప్పబోతున్నాను, కెమెరా డిపార్ట్మెంట్. మీరు అనుకోవచ్చు ప్రతి ఇంట్లో, ప్రతి ఆఫీసులో, ప్రతి కోయటోళ్ళ ఇంట్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయన్నమాట. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆ సీసీ కెమెరాలు ఆపరేటింగ్ నేర్చుకొని వస్తే మీరు, అవి చెడిపోతే ఎలా రెడీ చేయాలి, దానిలో ఎలా బిగించాలి, ఇలా పెట్టుకోవచ్చు. మస్తు దుమ్ము దుమ్ము ఫ్రెండ్స్, మీరేం భయపడద్దండి. కోయటకు వస్తే బొచ్చగం పనులు, మీ కష్టం, మీ కండ కష్టం మీరు కష్టపడతారు, సంపాదించుకుంటారు. ఇందాక ఇంతవరకు మూడు చెప్పుకున్నాము, ఒకటి కార్పెంటర్ వర్క్ కూడా చెప్పాను కదా, కార్పెంటర్ వర్క్, సీసీ కెమెరాలు, ఏసీ ఆపరేటింగ్, లిఫ్ట్. ఆ లిఫ్ట్ ఆపరేటింగ్ నేర్చుకున్నా కూడా మంచి డబ్బు. ఇవి ఫ్రెండ్స్, ఈ నాలుగు మీరు నేర్చుకొని వస్తే మటుకు మీరు దుమ్ము దుమ్ముగా డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ఎక్కువ కష్టపడలేను, కండ కష్టం చేయలేను అంటే ఒకటి చెప్తా, మీరు అకౌంటెంట్గా చేసుకోవచ్చు. అకౌంటెంట్ అంటే ఇప్పుడు ఏదన్నా సూపర్ మార్కెట్ ఉంటుంది, అందులో లెక్కలు రాసేవాడు లేదా బిల్లు కొట్టేవాడు, ఇది కూర్చొని చేసుకునే పనులు. ఇంకొకటి మొబైల్ షాప్లు ఉంటాయి కదా, మనం నేను చాలామందిని గమనించాను, మన తెలుగు వాళ్ళ హవానే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లవాళ్ళు ఎవరో షాపింగ్ వచ్చినారు, వెళ్తానమాట. మొబైల్ షాప్లో వర్క్ చేయొచ్చు అనమాట, నేను చాలామంది తెలుగు వాళ్ళని గమనించాను. మీకు ఫ్రీగా ఉంటుంది, నేను కష్టం చేయలేనురా బాబో మర్రో అనే వాళ్ళకు ఇలాంటి డ్యూటీలు, సులువైన డ్యూటీలు కూడా కోయట్లో ఉన్నాయి. ఆడవాళ్ళకైతే కోయట్లో ఒక్కడే చెప్తా, ఎక్కువ చెప్పను ఒక్కడే చెప్తా, ఆడవాళ్లకు కోయట్లో బ్యూటీ పార్లర్ అంటే సాలూన్ పని, అది ఆడవాళ్ళకైతే అది. వీటిలో ఏది మీకు సెట్ అవుతుంది, ఏది మీకు వస్తుంది అనే దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ నేర్చుకొని వస్తే నువ్వు సంపాదనదారుడివి అయినట్లే. డ్రైవింగ్ వస్తే ఎవ్రీథింగ్, ఇన్ కోయట్ డ్రైవింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్. డ్రైవింగ్ వస్తే ఏదైనా చేయొచ్చు అది ఫ్రెండ్స్. ఒకరి మాటలు వినొద్దండి,
నేను చదువుకున్నాను, నేను ఎంసీఏ చేశాను, నేను ఎంబీఏ చేశాను, నేను ఆడొచ్చి తలబాత్ డ్యూటీ తలబాత్ చేయడం కూడా మీరు నామోషిగా ఫీల్ కానవసరం లేదు. కొంతమంది అనుకుంటారు నేను ఇక్కడ కోయట్లో వచ్చి ఏంది డోర్ డెలివరీ చేయడము అని అనుకోవద్దండి. చిన్న చూపు ఏమీ కాదు. ఎందుకంటే ఇంటికాడ నువ్వు ఖాళీగా ఉండే బదులు ఇక్కడ 100,000 రూపాయలు సంపాదిస్తా అంటే ఎవరు వద్దంటారా? నైనా ఎవరు వద్దంటారు. దేనికి నామోషిగా ఫీల్ కానవసరం లేదు. ఇంకా ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటేనే నాలుగు మాటలు మిమ్మల్ని అంటా అంటారు, ఈడే పడిందాడు ఆటికి పోడు ఏమి చేయడని. కోయటకు వస్తే ఖచ్చితంగా మీరు 20-25 వేలు 30 వేలు దాకా సంపాదించుకోగలుగుతారు. జస్ట్ కోయట వాళ్ళ ఇంట్లో ఉండడము, వాళ్ళు చెప్పినట్లు వినడము, వాళ్ళ బండ్లు డ్రైవింగ్ చేయడము. అన్ని ఇండ్లు కష్టమే ఉండవు ఫ్రెండ్స్. కొన్ని ఇండ్లు మంచి ఇండ్లు ఉంటాయి, వాళ్ళు సింపుల్గా పద్దన్నే వాళ్ళ పిల్లలను స్కూల్లో వదిలిరావడము, వాళ్ళ పిల్లలను మళ్ళీ పిలుచుకురావడము. కోయ ఇంట్లో డ్రైవర్ పని ఏమనేది, ఇంట్లో డ్రైవర్ పని ఏమని వాళ్ళ బండ్లు కడుక్కోవడము. బండ్లు ఉంటాయి కదా, ఈ వాన పడినా ఏదైనా దుమ్ము వచ్చినా బండ్లు భలే గొప్ప అయిపోతాయి, ఆ బండ్లు కడగడము. ప్లస్ నీకు రూమ్ ఇస్తారు, ఏసీ అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్. నీకు మంచి రూమ్ అంటే మీరు రిచ్ పీపుల్ రేంజ్లో ఉండేవాళ్ళు అయితే అట్లా రూముల్లో ఉండలేరు. కొంతమందికి మంచి రూమ్లు వేస్తారు, కొంతమందికి రేకుల రూమ్ లాగా ఉంది, ఇదేంది నాకు రేకుల రూమ్ ఉంది నేను ఉండలేను అంటే ఉండలేరు ఫ్రెండ్స్. కొంతమంది ఎందుకు అంత, నా బామర్ది కూడా ఇప్పుడు వచ్చాడు కోయటకు ఆల్రెడీ, నా బామర్ది పేరు అనవసరము, వచ్చాడు. వచ్చి జస్ట్ వారమే పారిపోయాడు, వారం రోజులు ఉన్నాడు అంత ఎక్కువ లేదు, వారమే, జస్ట్ వారం రోజులు. ఏమరా అంటే నాకు అక్కడ బాత్రూమ్ సరిగ్గా లేదన్నాడు. నాకైతే నవ్వు వచ్చింది ఫ్రెండ్స్, మీకైతే నవ్వు రాలేదా? బాత్రూమ్ సరిగ్గా లేదని పారిపోయాడు. వచ్చాడు వారం రోజులు ఉన్నాడు అంటే ఏడ్చిన్నది అబ్బాయి, ఏడ్చాడు, ఏడ్చాడు అనమాట, నేను వెళ్ళిపోవాలా అని ఏడ్చాడు. అట్లా ఇక ఫ్యామిలీకి వదిలి, ఫ్యామిలీని వదిలి దూరంగా ఉండి చేసుకోవాల్సి వస్తుంది. కోయటకు రావచ్చు, కోయట అనే కాదు చాలా దేశాలు ఉంటాయి, కానీ ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్కే వస్తున్నారు మన వాళ్ళు. కారణం ఏంటంటే ఇక్కడ దినార్ వాల్యూ, ఒక కోయటి దినారు మన ఇండియన్ రూపీస్లో 270 రూపాయలు. ఇక్కడ దినార్ రేట్ ఎక్కువ కాబట్టి అయ్యా ఇక్కడ ఉండే వాళ్లకు కోయటీలకు దినార్ వాల్యూ తెలియదు. అందుకే బయట దేశస్తులు వచ్చి ఇక్కడ బాగా సంపాదించుకుంటున్నారు. ఎవరెవరు టాలెంట్ని బట్టి రకరకాల వృత్తుల్లో రకరకాలుగా స్థిరపడ్డారు. ఇక్కడ కోయట ఒకసారి అలవాటు పడి మనము ఈ డబ్బులకు అలవాటు పడితే వాడు పోడు, కోయట వదిలి పోడు. ఎందుకంటే దినార్ అంత నచ్చుతుంది, దినార్ వాల్యూ నచ్చుతుంది. డబ్బులు 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 ఫ్రెండ్స్, డబ్బులు ఉంటే ఎవడైనా మీ మాట వింటాడు. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు బోరింగ్గా ఫీల్ కాకుండా వీడియోకి లైక్ కొట్టండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి మోటివేషనల్ వీడియోస్, ఇటువంటి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ తీసుకొస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్, వందే మాతరం.